పొగ తాగడం, మద్యం సేవించడం మీ జీవితాలకు అమానుషం. ఏమన్నా ఏం జరిగింది? చెప్పండి ఏం జరిగిందో. కలవండి. ఫస్ట్ కూర్చోండి. సంథింగ్ రాంగ్. జగదీష్ సార్, వాటర్ తీసుకురా. వెళ్ళరా. ఎస్ సార్. ఆవిడకి ముందు తాగండి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది. నేను నా పాప అలా నడుచుకుంటూ వెళ్తుంటే ముసు వేసుకుంటూ దొంగలు నన్ను తోసి పాపను తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరినైనా చూస్తే మీరు గుర్తుపడతారమ్మా? లేదు సార్. గుర్తుపట్టలేరా? మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? లేదు సార్. పాప వయసు, ఆమె వేసుకున్న బట్టల రంగులు కానీ ఏమైనా గుర్తుంటే చెప్పగలుగుతారా? నాను చెప్తానయ్యా, పాపకి 4 ఏళ్ళయ్యా. ఆ రోజు పాపను తీసుకుని నా కూతురు బయటకు వెళ్తా అంటే నన్ను చూసినానయ్యా. పాప ఆ రోజు ఎర్రడి గౌన్ వేసుకున్నదయ్యా, కాళ్ళకి 2 పట్టీలు పెట్టినదయ్యా, చెవులకి 2 దుద్దులు పెట్టినదయ్యా, తలకొక్క జడేసుకుని రెప్పరు కట్టినదయ్యా. ఆ మాత్రమే నాకు గుర్తున్నదయ్యా. ఆ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సార్ అలా వచ్చారు సార్. ఓకే రమ్మను. అమ్మా సార్ రమ్మన్నా. రండి. వస్తున్నామయ్యా. నమస్కారం అండి అయ్యా. రమ్మన్నారంట? నేను కొంతమందిని చూపిస్తాను, వాళ్ళలో ఎవరైనా ఉన్నారేమో గుర్తుపడతారా? నా కూతురు గుర్తుపడతాదయ్యా. ఓకే ఎవరైనా ఉన్నారేమో చూద్దానండి. పదమ్మా. వీళ్ళలో ఎవరైనా ఉన్నారేమో చూసి గుర్తుపట్టి చెప్పండి. వీడా? వాడా? మరి వీడా? చూసిన చాలు నన్నడు. అయ్యా ఎలావంటారా? కిడ్నాపర్స్ నుంచి ఏమైనా ఫోన్స్ వచ్చాయా మీకు? లేదయ్యా. ఓకే వెళ్ళండి. దండలు బాబు నడమ్మి. కిడ్నాప్ అంటున్నారు.
ఎవరి మీద అనుమానం లేదంటున్నారు? ఏమై ఉంటుంది? ఏం అర్థం కావట్లేదే. జగదీష్, జగదీష్ సార్ వీళ్ళ మీద నిఘా వేసు. ఒకరిని వాళ్ళ మీద కొంచెం ఎంక్వైరీ పెట్టు. ఓకే సార్. ఏమైందో చూసి ఒకసారి నాకు ఫోన్ చేయి. సరే సార్. గో. ఎస్ సార్. హలో. వాట్? వస్తున్నాను, ఇప్పుడు వస్తున్నాను. ఎందుకు రావు? మనకి తలకపోటు పోలీసులు గట్ట కేసులు గట్ట అవుతాయో మనకి? ఎందుకు ఎవరండి మాకు ఫోన్ చేస్తుంది? నేనేనయ్యా. నడవండి బాబు, నేను చూపిస్తాను. అవునండి. ముందు ఎవరు చూసారు? ఇక్కడ ఏదో వాసన వస్తుందని చెప్పి ఇలా చూసానండి. అయ్యో, మరీ చిన్నపిల్ల. అవునరా. సరే ఎస్ఐ గారు రాని చూద్దాం. అదిగో సార్ వచ్చేసారు. సార్ ఎక్కడ సార్? పాప డెడ్ బాడీ ఎక్కడ? సార్ ఎక్కడ సార్? అయ్యో వెళ్ళేనా? ఫోన్ చేశారు. ఎస్ సార్. పాప తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేశారా? ఎస్ సార్. బాడీ బాగా స్పాయిల్ అయినట్టుంది. ఇష్యూ జరిగి చాలా రోజులు అయినట్టుంది సార్. చిన్న క్లూస్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేశారా? బాడీని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వాళ్ళు కాల్ చేయండి. అలాగే సార్. సాక్షులు ఏమైనా దొరికితే ఏమో సర్చ్ చేయండి. జగదీష్ అంబులెన్స్ తో ఫాలో అయ్యి మార్చి దగ్గర నువ్వు ఉండు. ఓకే సార్. రండమ్మా. టూస్టీమ్ వచ్చినప్పుడు ఇదంతా క్లీన్ చేయించేద్దారా? పాప తాలూకాలు వచ్చారు, పాపను చూపించండి. ఎవరు చాలా దారుణం సార్. మళ్ళీ చిన్నపిల్ల. అవును కానీ మిగతా కార్యక్రమాలు కానీ వాళ్ళు కూడా స్టేషన్ తీసుకొచ్చు. అరే చిన్న, ఏంట్రా అక్కడ బ్లాక్ గా కనబడుతుంది? ఇదేదో బ్లాక్ టవర్ లా ఉందిరా సార్. ఇక్కడ ఏదో క్లూ దొరికింది సార్. ఇదేదో పూజకి వాడిన టవర్ లా ఉంది సార్. తీసుకొచ్చేయండి. ఇలా జరగడం చాలా బాధగానే ఉంది, కానీ తప్పదు. ఏం చేస్తాం చిన్న? చూపించు. అది ఎవరిదో గుర్తుపట్టగలుగుతారా? మాకు కదయ్యా. ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఏ ఒకటి నాది, ఒకటి నాది కాదు. ఏంటి ఇద్దరు మాటలు పసగట్లేదు అనుకుని రాలేదా? ఏటయ్యా, మమ్మల్ని అనుమానిస్తున్నారు ఏటయ్యా? మా పాప చచ్చిపోయిన బాధలో మా ఉంటే అసలు నేరత్తులు నొగ్గేసి మమ్మల్ని అనుమానిస్తున్నారు ఏటి బాబు? ఏటి న్యాయం బాబు? గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుపుకున్నాడంట మీలాంటోళ్ళే. అదేటయ్యా బాబోయ్, వీడు నటించేస్తున్నారు రోయ్. నంది అవార్డు ఇప్పిస్తా కానీ ఈసారికి నిజం చెప్పేయండి. ఏటయ్యా నిజమేటయ్యా? మాకేడి తెలుసు? మా పాపయ్యా, నా పాపయ్యా, నా మనవరాలయ్యా, నా మనవరాలు. ఏటయ్యా ఇదే? చూడు, మీ అంతటి మీరు నిజం చెప్పారా? ఓకే, లేదంటే మా స్టైల్లో అడగాల్సి ఉంటుంది ఇద్దరిని. ఏటయ్యా వీడు ఇలా చెప్పడు కానీ చిన్న, వీళ్ళు తీసుకెళ్ళి మన స్టైల్ నిజం చెప్పించు.
ఏడు అది నీ సంగతి ఏంటి చెప్తావా? నేను కూడా ఇదే పద్ధతి చేయమంటావా? నాలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు సార్. నా చేతులతో చంపేశాను సార్. మా ఆయనకి చాలా రోజులుగా ఒంట్లో బాగాలేదయ్యా. చాలా ఆసుపత్రులు తిరిగాం, ఏం ప్రయోజనం లేదయ్యా. అప్పుడు మా నాన్న అమ్మా శాంతా. ఏమండి ఎలా ఉన్నాడమ్మా? చెవా నాన్న, నీళ్ళట్టుకొస్తానుండు. వెళ్ళు. నువ్వు ఆగమ్మా. నీళ్ళు తాగు నాన్న. వీడికి ఆరోగ్యం చెందట్లేదమ్మే. ఏయో శుద్రశక్తులు శాతబడి చేసినట్టు ఆగపడుతుంది. ఎమ్మటనే దీన్ని తిప్పి కొట్టకపోతే ప్రాణానికి ప్రమాదం తెల్లే. ప్రాణానికి ప్రమాదమా? ఇప్పటికిప్పుడు తిరిగేసే వాళ్ళు ఎవరుంటారు నాన్న? ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు నాన్న? నేను నేర్చుకునేది ఇంకా పూర్తి కానేదమ్మే. లేకపోతే నేనే తిరగొట్టేదని కదా. అందుకనే మా గురువు గారిని అడిగిన. ఓం హ్రీం క్లీం జై చాముండేశ్వరి. ఓం హ్రీం క్లీం స్వాహాయ. ఓం క్షత్రాయ. ఏం బాలు ఈ సమయంలో వచ్చావు? ఏం లేదు స్వామి, నా అల్లుడికి శానా కాలం నుంచి ఒంటూ బాగుండం లేదు బాబయ్య. శుద్రశక్తులు చేసిన శాతబడని నా అనుమానం. మీరు కాస్త సోతారని. ఓం కాళి, ఓం రుద్ర. నువ్వు నేర్చుకున్న విద్యలకి, నువ్వు పొందిన శక్తుల ప్రభావం, అవి నీకు అత్యంత శక్తిని ఇవ్వాలనుకుంటున్నాయి. నీ కుటుంబంలో ఎవరో ఒకరిని బలి కోరుకుంటున్నాయి. అందుకు నీ అల్లుడిని సంకేతంగా చూపిస్తున్నాయి. అదేలా స్వామి? స్వామి నా వల్ల నా కూతురు పసుపు కుంకాలన్నీ కాకూడదు స్వామి. స్వామి మూర్ఖుడా, బలి కావలసింది నీ అల్లుడు కాదు. మరెవరు స్వామి? నీ మనవరాలు. స్వామి శ్రీరాములు వారి నక్షత్రంలో పుట్టిన నీ మనవరాలు. స్వామి తప్పదు, బలి కాక తప్పదు, తప్పదు, బలి కాక తప్పదు. నేనేం పాపం చేశాను నాన్న? ఎందుకు నాకు ఈ శిక్ష? అంతా మీ వల్లే నాన్న, మీ వల్లే. మీరు ఆ భయంకరమైన శుద్ర శక్తులు నేర్చుకోవటం వల్లే కదా నాన్న నాకు ఈ గతి. అవునమ్మే, అంతా నా వల్లే. కానీ కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. బలి ఇవ్వాలి, తప్పదు. మనందరం బలి కావడం కన్నా. ఆ మాట అనొద్దు నాన్న, ఆ మాటే
చెప్పడానికి చాలా భయంగా ఉంది నాన్న, తట్టుకోలేకపోతున్నా నాన్న. తప్పదు తల్లి. ఎలా నాన్న? తప్పదు శాంత, తప్పదే. బలి జరగాలమ్మే, లేదా నీ భర్త నీకు దక్కడమ్మే. కాదు, నా వల్ల కాదు, నా పాప లేకుండా నేను ఉండలేను నాన్న, నేను ఉండలేను. కాకుండా వేరే మార్గం ఏమీ లేదా నాన్న? లేదు తల్లి, వేరే మార్గం లేదమ్మా. కానీ కానీ సాములర్ నాకు ఇష్టం చెప్పారమ్మా, నాకు అద్భుత చేతులు వస్తాయమ్మా. ఆ శక్తులతో నీ కూతుర్ని మళ్ళీ బతికించేస్తానమ్మా. ఎలా నాన్న బ్రతికించడం? అయినా నా వల్ల కాదు నాన్న, నా వల్ల కాదు. నేనైతే నీ కడుపు పుట్టి పాపం చేశాను నాన్న, నా కడుపును పుట్టి నా పాపే పాపం చేసింది నాన్న. చూడమ్మా, నీ పెనిమిటి చూస్తే రేపో మాపో అన్నట్టున్నాడు, బాగా ఆలోచించుకో. ఆడు కావాలా, బిడ్డ కావాలా? అమ్మాయి తేల్చుకో. అలా తప్పని పరిస్థితుల్లో నా చేతులతో నేనే చంపవలసి వచ్చింది సార్. వీడేనా వీడే సార్? అమ్మా, నీ మనవరాలు చంపేస్తావా? నీ చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతికిస్తావా? చిన్న పాపరా, పసిప్రా, ఏం చేసిందిరా నిన్ను? ఎరా బలిస్తే శక్తులు వచ్చేస్తాయా? నిన్ను బలిస్తాను, నా శక్తులు వచ్చేస్తాయా? నువ్వు తల్లివా, ఇలాంటి వాడు మాటలు నమ్మి నవమాసాలు మోసి కనిపించిన నీ బిడ్డను చంపుకుంటావా? ఇంకా ఈ రోజుల్లో కూడా ఎవడో పట్టు మించి నడిచి వచ్చేస్తే కడుపులో వచ్చేస్తాయని స్వామీజీని, ఆ శక్తులు వచ్చేస్తే ఈ శక్తులు వచ్చేస్తాయని మనుషులను చంపడేసి మిమ్మల్ని మీరు బలి చేసుకుంటూనే ఉంటున్నారు. మిమ్మల్ని మీరు బలి చేసుకుంటూనే ఉన్నారు. ఏం పాపం చేసిందిరా చిన్న పాప? మీ కడుపును పుట్టడం తప్ప.
ఇలాంటి అత్యాశలకు పోయి అమానుషాలు చేయకండి. ఇది యథార్థ సంఘటనల ఆధారంగా కొన్ని మార్పు చేర్పులతో ఈ కథని సమకూర్చడం జరిగింది. మన దేశం సాంకేతికంగా ఎంత ఎదిగినప్పటికీ ఇంకా ఇలాంటి సంఘటనల వల్ల మనం అనాగరిక లోకంలో ఉన్నామా అని అనుమానం వస్తుంది. మూఢనమ్మకాల వల్ల పడి చాలామంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవుణ్ణి నమ్మాలి. ఆ నమ్మకం మనకి బలం అవ్వాలి, కానీ అదే నమ్మకం మూర్ఖులుగా మారిస్తే అది నమ్మకం అవ్వదు, మూఢనమ్మకం అవుతుంది. ఏ దేవుడు చెప్పాడు బలివ్వమని? ఏ దేవుడు చెప్పాడు ఉపవాసం ఉండమని? మన పురాణాల్లో ఉన్న నీతిని తీసుకోవాల్సిన విధంగా తీసుకోకుండా అనవసరమైన వాటన్నిటినీ ఆచరిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలకి బలైన వాళ్ళు ఎందరో మనకు తెలిసినవి కొన్నే. అందులో నుంచి ఒక కథ మూలాన్ని తీసుకొని మీకు అందించాలనేదే నా ఈ ప్రయత్నం.